విశ్వనాథ్ గారి మరణం చాలా బాధాకరం. ఈ సమాజానికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఒక గొప్ప దర్శకుడు, ఒక సామాజిక సంఘ సంస్కర్తగా కూడా నేను వారిని చూస్తాను. వారు తీసినటువంటి సినిమాలు ఎప్పుడూ ఈ సమాజానికి సందేశం ఇచ్చేటువంటి సినిమాలుగానే కనిపిస్తాయి. మనం ప్రతి సినిమాలో ఒక ఘర్షణ, ఒక సంఘర్షణ, ఆ సంఘర్షణలో నుంచి ఒక సందేశం, ఒక సామాజిక మార్పుకి ఒక గొప్ప సూచన చేస్తూ ప్రతి సినిమాలో వారు మనకి చూపించారు. ఉదాహరణకి కాలం మారింది కానీ, స్వయం కృషి కానీ, లేకపోతే సప్తపది సినిమాలు లాంటివి కానీ, లేకపోతే స్వాతిమత్యం లాంటి సినిమాలు కానీ, అనేక సినిమాలు వారు ఏ సినిమా తీసుకున్నా కానీ ఒక గొప్ప కళాఖండాలుగా, ఆ కళాఖండాలతో పాటు ఒక సామాజిక మార్పుకి వారు పునాదులు వేస్తూ ఒక సంఘ సంస్కృతిగా చేసినటువంటి చిత్రాలు నిజంగా చరిత్రలో నిలిచేటువంటి చిత్రాలు. వారు గొప్ప మేధావి, సంఘ సంస్కర్త నేను భావిస్తాను. అటువంటి వారి మరణం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేయటమే కాకుండా వారు తీసినటువంటి సినిమాల స్ఫూర్తితో అనేక మంది భవిష్యత్తులో ఈ సామాజిక మార్పుకి, సామాజిక ఒక అభ్యుదయ భావాలకి నాందితో ముందుకు పోవాలని మిగతా దర్శకులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను.